Exit. Um... మనం ఏపీలో సాధారణ ఎన్నికలకి చూసుకుంటే అటు ఇటు తీసేసినా ఇంకా ఆరు నెలలు మాత్రం అతి కీలకమైన సమయం ఉంది ఇలాంటి ఒక సిచువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఇక రాబోయే నెల రోజుల్లోనే ఆయన వైజాగ్ వెళ్ళిపోతున్నారు పూర్తి స్థాయిలో పరిపాలన అక్కడి నుంచే అనేది ఒక చర్చ ఇప్పటికీ ఆయన నోటితోనే నూట నలభై సార్లు పైగా నేను వైజాగ్ వెళ్తానంటూ కూడా చెప్తూ వచ్చారు సో సో ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఇదైతే చాలా సీరియస్గా జరుగుతోంది వైసీపీ వైపు నుంచి ఆ ప్రభుత్వం వైపు నుంచి ఇది అది వర్కౌట్ ఉందంటారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్నిసార్లు చెప్పి వెళ్ళలేకపోతున్నాడంటే నాలుగేళ్ల నుంచి నాలుగు రెండు దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన్ని అడ్డుకునే శక్తి అయితే ఎవరికి లేదు ఎందుకంటే ఆయన ఏం చెబుతున్నాడు నాకు నూట డెబ్బై సీట్లలో నూట యాభై సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి అసలు రాజ్యాంగం ఏంటి అసలు న్యాయ వ్యవస్థ ఏంటి ఇంకోటి ఏంటి కేంద్రం ఏంటి అనే స్థాయిలో ఉంది ఆయన ప్రవర్తన అంటే అన్నెవరో ప్రశ్నించడానికి వీలు లేదు నేను ఎవ ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అని అనుకుంటా అదే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు ఆ ధైర్యంతోనే ఇస్తా వచ్చారు నాలుగేళ్లలో ఆయన తన సీట్ని తను రా వైజాగ్కి తీసుకెళ్ళలేకపోతున్నాడు కదా అంతకుముందు ఏం మాట్లాడాడు నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఏం కట్టింది రాజధాని అన్నాడు వాళ్ళు పదివేల కోట్ల పైన ఖర్చు పెట్టి అన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ హైకోర్టు భవనాలు ఇవన్నీ కూడా కట్టి చేశారు కదా నువ్వు నాలుగేళ్లలో మూడు రాజధానులు అని ఒక్క రాజధాని ఒక ఒక అడుగేయగలిగాడు పని న్యాయ రాజధానిని హైకోర్టును పంపడం అని చెప్పండి కర్నూలు ఓ బిల్డింగ్ చూసేసి అన్ని లారీలో వేసి పంపించేసి జడ్జిలో మీరు రేపు నుంచి అక్కడ రిపోర్ట్ చేయండి అంటే అయిపోతుంది తర్వాత ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఋషికొండలో అన్నము తెలుగుదేశం టైంలోనే ఐటీ కంపెనీల కోసం ఆ వ్యాలీ ఋషి వ్యాలీలో బిల్డింగ్స్ కూడా కట్టించారు వాటిని ఇప్పుడు ఉంది అది వేరు అది కాకుండా మధ్యలో ఇలాగ ఉండే టైం వాటిలో బిల్డింగ్స్ కట్టున్నాయి వాటిల్లో ఉన్న ఐటీ కంపెనీస్ని కూడా తోలిపారేశారు ఏది మేము క్యాపిటల్ పెడుతున్నామని ఆ రకంగా కంపెనీలు పోవటం ఉపాధి పోయింది కంపెనీలకు ఏమో వైజాగ్ మీద మనం ఇటాంటి ప్లేస్లో ఉండలేము అనేది అపనమ్మకం ఏర్పడింది రాజధాని అయితే మారలేదు కనీసం ముఖ్యమంత్రి సీట్ అయినా అక్కడ వేసుకుని కూర్చుని పరిపాలిస్తాడు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని చాలాసార్లు చెప్పారు అయిపోయింది ఇంటీరియర్స్ జరుగుతున్నాయని చెప్పారు లైట్లు బిగిస్తున్నారు కుళాయిలు అన్నారు మరి ఎందుకనో వెళ్ళలేకపోతుంది ఎందుకనే తెలీదు ఆయన వెళ్ళటానికి పెద్ద విశేషం ఏముంది ఒక్కడే కదండి హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు మిగిలిన సామాను ఫాలో అవుతుంది మరి అన్ని రోజులు చేయలేని మనిషి ఈ మూడు నెలల్లోనో నాలుగు నెలలోనో చేస్తాడని అయితే నేను అనుకోను ఎందుకంటే చేయలేడు కూడా ఒక్క సామాన్యమైన ప్రజలండి ఆయన ఆయన నియోజకవర్గ ప్రజల మాట కూడా ఆయన చెవిని పడలేనంత దూరం వెళ్ళిపోయాడు ప్రజల నుంచి అది ఎట్లా అంటారా కడప జిల్లాలో కానీ పులివెందుల్లో కానీ ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా జర్నలిస్టులు వెళ్ళి ప్ర డైరెక్ట్గా అడుగుతుంటే మామూలు వ్యక్తుల్ని వాళ్ళు ఎదురు ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమంటే ఒక బిడ్డను సాకలేని వ్యక్తి ముగ్గురు బిడ్డలను సాగగలుగుతాడా అని ముగ్గురు బిడ్డలను అని అంటే అది చాలా సహజం సామాన్య మానవులకి మనుషులకి పెద్ద తెలివి లేదనుకోవడానికి లేదు పెద్దవాళ్ళకన్నా వాళ్ళకే తెలివి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆయన ఒక అమరావతినే దాన్ని పూర్తిగా కట్ చాలా వరకు కట్టున్న దాన్ని ఫినిష్ చేసుకుని వాడుకోలేని వ్యక్తి కొత్తగా రాజధానులు కట్టి మూడుసార్లు పెట్టి ఎట్లా మెయింటైన్ చేస్తాడు ఎలా కడతాడు అనేది ఆ ప్రశ్న సారాంశం పులివెందులు వాళ్ళు అడుగుతున్నారు అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకోటి అడిగారు అసలు మీకు రాజధాని ఎక్కడుంటే బాగుంటుందని అడిగితే మాకు ఒకే రాజధాని ఉండాలి అది అమరావతి అయితే మాకు మంచిదండే దగ్గరగా ఉంటుంది మేము వైజాగ్ లాంటి ప్రాంతాలకు ఎట్లా వెళ్తాము అట్లాగే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకి మేము కర్నూలు ఎట్లా వెళ్తామని అడుగుతున్నారు ఇవన్నీ కూడా చాలా దూరాభారమైన విషయాలు ఆచరణ సాధ్యం కాని విషయాలు తుగ్గలకు కూడా ఇట్లాంటి పని చేయాలి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మార్చి అక్కడ దౌలతాబాద్ దౌతాబాద్ వచ్చాడు అంతే తప్ప ఇట్లాంటి మూడు రాజధానులు పెట్టి ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ అంటే హెలికాప్టర్స్ ఉంటాయి వాళ్ళ చేతిలో గబాలని అల్లిపోగలుగుతారు మామూలు ప్రజలు ఇప్పుడు ఒక సాధారణ పులివెందుల సా వ్యక్తులు మాట్లాడుతుంది ఆయనకి ఎందుకు వినపట్టలేదు ఎవరు అడ్డుకుంటున్నారు వాయిస్ని ఆయనకి చేరకుండా నాకే అర్థం కావట్లేదు అంటే ఆయన ప్రజలకి ఆయనకి అంత దూరం వచ్చేసింది గ్యాప్ పెరిగిపోయింది ఆయన తెలియట్లేదు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నేను మూడు ప్రాంతాల ప్రజల్ని దీని ద్వారా బాగా ఆకర్షించగలను అనుకుంటున్నాడు వాళ్ళు మూడు ప్రాంతాల వాళ్ళు కూడా ఈయన వ్యక్తిత్వం మీద అనుమానం వచ్చేసింది ఇది అయ్యేదా సచ్చేదా ఈ రాజధానిలో ఆయనే బా వైజాగ్ వెళ్ళటం లేదు రా న్యాయ రాజధాని వస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళే ఎదురు అడిగారు ఏమొస్తాయి ఒక పది జిరాక్ షాపులు వస్తాయి దాని ఎదురుకుండా అని అంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే సమైక్య ఆంధ్రప్రదేశ్కి పురాణపుల్లో అక్కడ హైకోర్టు ఉంది కదండి మెటర్నిటీ హాస్పిటల్ పక్కన అక్కడ చూస్తే ఎంత లాగా ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు అక్కడ బజ్జీల షాపులను జిరాక్ షాపులు తప్ప ఏం రాలా హైకోర్టు అంత పెద్ద జూరిస్టిక్షన్ ఉంది ఇప్పుడు జూరిస్టిక్స్ అందులో సగమే కదా అట్లాంటి తర్వాత ఇంకోటి తర్వాత హైదరాబాద్ అనేది ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడకి రావటానికి మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి స్కోప్ ఉంది ఇవాళ లిటిగేషన్ ఉన్నా కూడా వైజాగ్ శ్రీకాకుళం అన్న విజయనగరం జిల్లాల వాళ్ళు కర్నూలు జిల్లాకి వెళ్ళి లిటిగేషన్ కంటిన్యూ చేయగలుగుతారండి కేసీఆర్కి వెళ్ళి ఎందుకు వచ్చింది దానికన్నా ఇక్కడ ఏదో రకంగా సెటిల్ చేసుకుందాం అనుకుంటారు అంతే కదమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే ఇంప్రాక్టికల్ ఇంప్రాక్టికల్ విషయాలు ఊహల్లో విహరించడమే అందువల్ల అది మూడు రాజధానుల విషయంలో రేపు కనుక వెళ్ళి మళ్ళీ నేను పెడతానంటే కనుక ఖచ్చితంగా అది వైసీపీకి సాగు అవుతుంది ఎట్లా అంటే నాలుగేళ్ల నుంచి ఆయనే అన్నాడు కదా నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక క్యాపిటల్ కట్టలేకపోయింది అన్నాడు అసలు నువ్వు క్యాపిటల్ నిర్ణయించగలిగావా అని ప్రజలు అడగరా నువ్వేది వాళ్ళ మాకు ఏ క్యాపిటల్ అని చెబుతావు చెప్పమంటే ఏం చెబుతాడండి ముఖ్యమంత్రి గారు ఈవెన్ సోషల్ మీడియాలో సెటైర్లు వెళ్తున్నాయి ఇప్పుడు సభలో అడుగుతారు ఇవాళ నాలుగేళ్ళు ఐదేళ్ళు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎదోలో వాళ్ళు మేము ఓడిచ్చేసాం తెలుగు చేసాం అవతల భార నీకు ఇచ్చాము నువ్వు ఐదేళ్ళు పూర్తి చేసుకుని వచ్చావు ఇవాళ మా రాజధాని ఏది చెప్పు నువ్వు నువ్వు కట్టావో కట్టలేదో తర్వాత మాట ఒక నిర్ణయించడానికి నీకు శక్తి లేకపోయింది ఇంత మెజారిటీ ఉంచుకుని వాళ్ళు అంత కడితే అక్కడ ఏమీ కట్టలేదని మాట్లాడగలిగాడు ఒకసారి నమ్ముతారు కానీ ఎవరినైనా అన్నిసార్లు నమ్మరు కదమ్మా ఇప్పుడు ఆయనకి ఏదైతే అడ్వాంటేజ్ అనుకున్నాడో అదే డిస్అడ్వాంటేజ్ అయింది ఈ మూడు రాజధానుల తేనె తుట్టిని కదిపి ఇప్పుడు కుట్టేది ఆయనకే ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి చెప్పగలుగుతాడు కాబట్టి ఒక రకంగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఈ ఐదేళ్లలో మేము పెట్టిన రాజధాని కూడా తీసేసి రాజధాని తల్లేని మొండిలాగా ఉంది ఏమైనా వాల్యూ ఉంటుందా తల లేకపోతే మొండానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే ఎంత అవమానకరమైన పరిస్థితి జాతీయ స్థాయిలో రాజధాని లేని నగరంగా ఒక ఆంధ్రప్రదేశ్ పని ఏదో ఒకరోజు రెండు రోజుల్లో గబ్బుకున జరిగింది పొరపాటు గాను వెంటనే సరి చేస్తామని కాదు కదా ఐదేళ్ల టైంలో కూడా ఇంత చర్చ జరిగిన తర్వాత కూడా నిర్ణయం జరగలేదు ఎక్కడ రోడ్లు తవ్వుకెళ్ళిపోమని ప్రోత్సహిస్తున్నారు అంతకుముందు వేసిన రోడ్లని తవ్వుకెళ్ళిపోమంటున్నారు తర్వాత బ్రిడ్జెస్ కోసం వేసిన పోనా స్టీల్ దుమ్మల్ని తవ్వుకొని వెళ్ళిపోమంటున్నారు ఎందుకంటే అవి కనబడితే పలానాయిని కట్టాడు అంటారని ఆ పేరు కూడా రానివ్వకుండా పునాదులతో సహా తవ్విచ్చేస్తున్నారు రోడ్లు వాళ్ళు పోసిన మెటల్ మెటీరియల్లో తవ్వుకుని వెళ్ళిపోమని లే అసలు ఎవరైనా గవర్నమెంట్ సొమ్ము కంకర్ రోడ్లు ఇయటానికి వీటికిను గ్రావెల్ కానీ కంకర్ కానీ గుట్టలు పెడతారమ్మా గవర్నమెంట్ సొమ్ము ముట్టుకోవాలంటే ప్రజలకి శిశువు పడుతుంది అట్లాంటిది రాజధాని కేంద్రంలో ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో అంత పోలీసు వ్యవస్థ ఉన్న సాట పట్టపగలు వచ్చి టిప్పర్లు వేసుకొచ్చి కంకర ఎన్ని మెటీరియల్ ఎత్తుకెళ్ళిపోతున్నారంటే అది ప్రభుత్వ ప్రోత్సాహంలో అయితే ఎవడన్నా ముట్టుకోగలుగుతాడా నిజంగా కనుక ప్రభుత్వం అంత అసమర్థతగా ఉంటే ఆటి రోడ్డుని ఆటి సంపదని అది కాపాడుకోలేనప్పుడు అది ప్రభుత్వమే కాదు అసలు నైతికంగా అసలు కొనసాగే హక్కు కూడా లేదు కానీ ఆ మాట ఎవడో అడిగేవాళ్ళు లేడు వాళ్ళు పట్టించుకునే స్థితి ఓన్లీ చంద్రబాబు సామాజిక వర్గం అనేది వాళ్ళ అనుకుంటున్నారు అది అందరు సామాజిక అందరూ కట్టాము మా పనులు ఒక ఒక సామాజిక వర్గం వాడు కట్టినవి కాదు ఆ పనులు అందరూ కట్టారు అట్లా అనుకోవటానికి కూడా ఏం లేదు తర్వాత ఇంకోటి సామాజిక వర్గాలుగా చూసుకుంటే ఈ చంద్రబాబుకి సంబంధించిన సామాజిక వర్గాలు ఇవాళ కర్ణాటకలో కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో వాళ్ళు వెళ్ళి వ్యవసాయాలు వ్యాపారాలు దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నారు ఈ రాష్ట్రంలోనే కాదు మంచితనం ఉంటే ఎక్కడైనా ఎవడైనా బ్రతకగలుగుతాడు అంటే శక్తి ఉండాలి యుక్తి ఉండాలి అంతే తప్ప ఫలానాసాట మేము ఒక సమా సామాజిక వర్గాన్ని మేము ఈ మేము ఎలిమినేట్ చేసేస్తాము అని అనుకున్న ఎవరు కూడా చేయలేకపోయారు అట్లా ముస్లిం రాజులు దండయాత్ర చేసి మొత్తం భారతదేశాన్ని ఓసుకోతకు కొయ్యాలనుకుని చాలా ప్రయత్నించారు అట్ట ఒక జాతి మొత్తాన్ని అంతం చేయటం ఏ ఒక్కడి వల్ల కాదు అంతకందుకు మొన్న మధ్య ఎంఐఎం అతను అక్బరుద్దీన్ను సంగారెడ్డిలో మాట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి తీసి లానేసాడు అటువంటి పిచ్చి ఆలోచనలో పెట్టుకుంటే ఇతర సామాజిక వర్గాలు కూడా ఎవరు నమ్మరం అప్పుడు ఫస్ట్ నువ్వు ఆండి కొడతానంటావు తర్వాత నన్ను కొడతావు నా పక్కన కొడతావు నా తమ్ముడిని కొడతావు అందరిని కొడతావు అటువంటి వ్యక్తికి పిచ్చాడు రాళ్ళు వేసేవాడు ఎవడి మీద వేయడు నీ మీద వేసాడు నీ మీద అవ్వం నా మీద వేస్తాడు ఇంకో ఆయన మీద వేస్తాడు అట్లా ప్రజల్లో అటువంటి శక్తుల్ని తాత్కాలికంగా ఏదైనా రౌడీ ఎలిమెంట్స్ స్వార్థపరులైన వాళ్ళు ప్రోత్సహించాలి కానీ లౌకికవాదం ఉన్న ప్రజలు ఎవరు కూడా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించారు కానీ గత నాలుగున్నరేళ్ళుగా అదే జరుగుతూ వచ్చిందని కదా సార్ స్టేట్లో అవును ఒకసారి చేసిన తప్పుకు భరించాలి కదమ్మా ఇప్పుడు మనం ఒక తప్పు చేశాము ఆ తప్పు పూర్తి ప్రతిఫలం అనుభవించారాక మనకు తప్పదు అది అయిపోయిన తర్వాతే మనం ఏదైనా మళ్ళీ చేతులు కాళ్ళు ఆడించగలుగుతాం మన చేతులు కాళ్ళు కట్టమని ఇచ్చాము ఎప్పుడు ఇదిగో ఇంత టైం రాక నువ్వు వేసిన తాళాలు కానీ మేము తీలేము తీయము అని మనం అప్పగిచ్చాం కాబట్టి ఆయన తాళం వేసాడు ఆ తాళం ఆ టైం అయ్యే రాక ఉండక తప్పదు మన బేడీల్లో అప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా మన చేతులు ఇస్తే బేడీలు అతను వేయటానికి అతనికి ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా అట్ట వీళ్ళు ప్రజలు డబ్బులకో ఇంకో దానికో లొంగిపోయి చేసుకున్న నష్టం ఇవాళ పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు